హాయ్ అండి, నేను మీ దివ్యారా. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాల్స్ హెల్దీ లైఫ్. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకున్నానండి. యాక్చువల్గా ఏంటి అంటే, నాకు రీసెంట్ టైమ్స్లో అంటే మరీ ఈ మధ్య అని కాదు, ఒక 2 మంత్స్ బ్యాక్ అలా కొంచెం స్ట్రాంగ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. సో ఆ కామెంట్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, దానికి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అనుకోండి, లేదు అంటే నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనుకోండి, ఆర్ ఎనీథింగ్, నేను ఆ సిచ్యువేషన్ను నా ట్రూ ఫాలోవర్స్ కోసం చెప్దామని అనుకుంటున్నాను. జెన్యున్గా నన్ను ఫాలో అయ్యి సో ఏదో చెప్తుంది, చాలా బాగుంది, ఇవి వర్క్ అవుతున్నాయని అందరూ అంటున్నారు, మనము ట్రై చేద్దాం అనే లాంటి వాళ్ళ కోసం నేను ఈ చిన్న క్లారిఫికేషన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే ఆ కామెంట్స్ గురించి అండ్ నేను ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, నా హెయిర్ పరంగా పర్టికులర్గా ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, నేను ఎలా అచీవ్ చేసుకోగలిగాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ దానికి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కామెంట్స్ ఏంటి, యాక్చువల్గా నేను ఇక్కడ కామెంట్స్ చూపించి వాళ్ళ పేర్లు చూపించి ఆ సింపతి అదంతా నాకు అవసరం లేదండి. నేను అసలు పట్టించుకొని కూడా, నాకు తెలిసి 2 మంత్స్ ముందు 3-4 అకౌంట్స్ నుంచి ఐ థింక్ నాకు మెసేజెస్ వచ్చాయి, మీకే జుట్టు లేదు, మీరు జుట్టు ఎలా కాపాడుకోవాలని మాకు ఎందుకు చెప్తున్నారని స్ట్రాంగ్ మెసేజెస్ వచ్చాయి. అండ్ ఇన్స్టాలో కూడా నాకు 2-3 వచ్చాయి. ఇంకొకటి ఏంటి అంటే, కన్సర్న్గా ఉంటూనే లైక్ ఏంటి అంటే, పాము చావకూడదు కర్ర విరగకూడదు అని మాట్లాడుతుంటారు కదా, కొంచెం దెప్పుతున్నట్టు. సో అలా కూడా నాకు వచ్చాయన్నమాట. నేను ఎవరితో ఇన్స్టాలో నాతో ఎవ్వరు మాట్లాడినా నేను చాలా చాలా కన్సర్న్గా మాట్లాడతాను. సో కొంచెం నొప్పించేటట్టు కూడా మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవి నేను అస్సలు కేర్ చేయను. బట్ ఈ వీడియోలో పర్టికులర్గా జెన్యున్గా వీడియోస్ చూసి ఇది ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడకూడదు అని చెప్పేసి దీంట్లో నేను మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. అది కూడా పర్టికులర్గా నా హెయిర్ పరంగా. సో అసలు నా హెయిర్ పరంగా అందరికీ ఉన్న డౌట్స్ ఏంటి, నీకే షార్ట్ హెయిర్ ఉంది, నీ హెయిరే పల్చగా ఉంది, నువ్వు ఏం అచీవ్ చేసావని మాకు చెప్తున్నావు, ఇట్లాంటి డౌట్స్ చాలామందికి ఉండుండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్ జర్నీ అయితే నాకు 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిందండి. జర్నీ స్టార్ట్ అయిందని నేను చెప్పను, అనుకోకుండా ఒకసారి మేము శ్రీశైలం వెళ్ళాం. 2 ఇయర్స్ ఆర్ 2.5 ఇయర్స్ అయ్యి ఉంటుంది ఐ థింక్, ఇప్పటికీ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, లాక్డౌన్ అయితే లేదు అప్పటికి. సో ఆ టైంలో మా పిల్లలు, మా హస్బెండ్ అందరూ గుండు చేయించుకుంటున్నారు. నాకు ఏమనిపించిందంటే, ఎస్ గుండు చేయించేసుకుందాం, నేను కూడా అసలు చీదర కుడుతుంది, హెయిర్ ఫాల్ ఏంటి, ఇది ఇది అది అది అని చెప్పేసి ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం, హెయిర్ ఫాల్ అవుతుందంటే మనకి స్ట్రెస్ కామన్గా ఉంటుంది, ఆ రిలీఫ్ కోసం నేను గుండు చేయించేసుకున్నానండి. సో రీగ్రోత్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను ఏం చేయలేదు, జస్ట్ రీగ్రోత్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. చూసా నా హెయిర్ ఆల్మోస్ట్ 2-3 ఇంచెస్ వచ్చింది, కానీ నాకు ఎలా అయితే ఫ్రంట్లో ఖాళీ ఉందో సేమ్ అలానే ఉండిపోయింది. ఆ టైంలో నాకు ఎలాంటి పిక్స్ లేవు, నేను అంత ఫోన్ యూజ్ చేసే టైప్ కూడా కాదు, ఐ మీన్ పిక్స్ పరంగా అస్సలు పిక్స్ తీసుకొని నేను చాలా దూరం కెమెరాకి. సో నాకు ఎలాంటి పిక్స్ లేవు మీకు చూపించడానికి. సో ఆ తర్వాత నేను నా ఓన్ వేస్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే మా హస్బెండ్ సజెస్ట్ చేశారు ఇది కరెక్ట్ టైం, హెయిర్ షార్ట్గా ఉంది, ఇప్పుడు నువ్వు ట్రై చేస్తే రీగ్రోత్ అవుతుంది, సో నువ్వు కొంచెం హార్డ్గా ట్రై చేయని చెప్పారు. సో ఆ టైంలో నేను హెయిర్ కేర్ ఏదైతే స్టార్ట్ చేశానో, అప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు, అసలు ఏం లేదు, నాకు తెలిసి నేను ఛానల్ 1 ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ వచ్చిన తర్వాత, ఒక 2 మంత్స్ తర్వాత, 4-5 మంత్స్ తర్వాత ఏమో స్టార్ట్ చేశాను నేను ఛానల్, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో అంతకు ముందు ఆ ముందు ఇయర్ ఏం జరిగిందనేది ఇది అనమాట. సో నేను అప్పుడు ట్రై చేసి ఏవైతే రెమెడీస్ ట్రై చేసి నాకు రీగ్రోత్ స్టార్ట్ అయింది, అండ్ చాలా చాలా బాగా అచీవ్ చేయగలిగాను. యాక్చువల్గా ఎలా ఉండేదంటే నా హెయిర్ అలా ఉందన్నమాట. సో దానికి సంబంధించి నేను ఒక వీడియో, నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏ ఆయిల్ అయితే యూజ్ చేశాను, ఆ టైంలో నేను ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేయాలి, కొన్ని హెయిర్ ప్యాక్స్ అప్పుడప్పుడు, అండ్ ఆయిల్ మెయిన్. సో ఆ ఆయిల్ గురించి నేను ఛానల్ స్టార్ట్ అయిన స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టాను, దానిలో నేను క్లియర్గా చూపించాను. నేను గుండు చేయించుకోకముందు హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ ఫ్రెండ్స్తో ఒక చిన్న అకేషన్లో స్పెండ్ చేశాను అనమాట. ఆ టైంలో తీసిన దాంట్లో నాకు ఒక క్లిప్ దొరికింది. సో నా హెయిర్ ఎలా ఇక్కడంతా పోయిందని స్లో మోషన్లో ఉన్న క్లిప్ దొరికింది. సో అది యాడ్ చేసి ఎగ్జాక్ట్గా ఆ తర్వాత 1 మంత్కే నేను గుండు చేయించుకున్నాను అనమాట. ఆ తర్వాత ఆ వీడియో తీసే టైంలో నా హెయిర్ ఎలా ఉంది అనేది ఆ వీడియోలో నేను క్లియర్గా చూపించాను. సో ఓవరాల్గా నా హెయిర్ అయితే బాగైపోయిందండి.
ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చింది. యాక్చువల్గా నా లైఫ్లో నాకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ. స్ట్రెస్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది. అయినా కానీ నేను నా హెయిర్ని కాపాడుకుంటూనే వస్తున్నాను. సో వన్ ఫైన్ డే మాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఆ టైంలో అది స్టార్టింగ్లో వచ్చిందనమాట. సో ఆ టైంలో దాని గురించి మనకి చాలా మిత్స్ ఉన్నాయి, అది అయిపోద్ది ఇది అయిపోద్ది బ్లా 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 అని చాలా భయాలు ఉన్నాయి. సో ఆ టైంలో వచ్చేసి నాకు మా హస్బెండ్కి వచ్చింది. సో మెడిసిన్స్ యూజ్ చేసాం, విపరీతంగా యూజ్ చేసాం. ఆ టైంలో చాలా ఎక్కువ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు కదా, సో చాలా ఎక్కువగా యూజ్ చేసాం. మెడిసిన్స్ నాకు అస్సలు పడదు. ఐ మీన్ మెడిసిన్స్ వేసుకున్నాను నేను అని అంటే ఆ ఇంపాక్ట్ నాకు డైరెక్ట్గా నా హెయిర్ పైన పడుతుంది. ఇప్పుడని కాదు, ఎప్పుడూ అంతే. సో ఆ ఇంపాక్ట్ వలన నా హెయిర్ ఎలా ఊడిపోయిందంటే, ఆ టైంలో నేను మధ్యలో ఒక 3-4 మంత్స్ అనుకుంటా నేను వీడియోసే చేయలేదండి. ఆల్రెడీ ఉన్న వీడియోస్ 1-2 మధ్యలో ఎడిట్ చేసి పెట్టాను, కానీ అస్సలు నేను వీడియోసే చేయలేదు ఆ టైంలో. సో 3 మంత్స్ గ్యాప్ ఇచ్చాను. ఆ గ్యాప్ అనేది నా ఛానల్ పైన పడింది, వ్యూస్ పైన పడింది. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వ్యూస్ రాకుండా ఆగిపోవడానికి కారణమైంది అఫ్కోర్స్. బట్ అది నేను ఇక్కడ ఆ టాపిక్ కాదు కాబట్టి అది వదిలేద్దాం. సో ఆ టైంలో నాకు ఎలా హెయిర్ ఫాల్ అయింది అనేది మీకు తెలీదు. ఇప్పుడు నేను దీన్ని అచీవ్ అని ఎందుకు అనుకుంటున్నాను అని అంటే, ఆ టైంలో నాకు చూపించడానికి ఈ మెసేజెస్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఆ టైంలో నాకు చూపించడానికి ప్రూఫ్ లేదండి. నిన్న చిన్నది జరిగింది. ఏంటి అంటే నా గూగుల్ ఫొటోస్ది ఫిల్ అయిపోయింది. సో దానిలో ఓల్డ్ ఫొటోస్ అన్ని నేను వేస్టేజ్ అంతా తీసేస్తూ ఉన్నా. దానిలో నాకు 2 ఫొటోస్ దొరికాయి ఆ టైంలోవి. సో ఆ 2 ఫొటోస్ చూసిన తర్వాత ఎస్, ఈ వీడియో నేను చేయగలను, ఎందుకంటే నేను చూపించగలను ఆ టైంలో నా హెయిర్ ఎలా ఉంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి పర్టికులర్గా ఈ వీడియో ఈ టైంలో చేస్తున్నాను అన్నమాట. ఆ ఫొటోస్ అయితే చూపించడానికి మీకు నాకు అస్సలు కంఫర్టబుల్గా లేదు, బట్ చూపిస్తాను. ఇప్పుడు డిస్ప్లే చేస్తాను, చూడండి ఆ ఫొటోస్ ఒకసారి. మేబీ క్లారిటీ అంతా ఉండకపోవచ్చు. నేను నైట్ టైం చూసాను అండ్ ఆ టైంలో నేను చాలామందిని ఆన్లైన్ కౌన్సిలర్స్ ఉంటారు కదా, వాళ్ళని కన్సల్ట్ అయ్యాను, డాక్టర్స్తో మాట్లాడాను, చాలా చాలా చేశాను. సో అదంతా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా అచీవ్ చేయగలిగాను ఇలాంటివన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తాను మళ్ళీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అయిపోయిన తర్వాత 3 మంత్స్కి నాకు కరోనా వచ్చి ఆ హెల్త్ అదంతా అయిపోయిన తర్వాత 3 మంత్స్ వరకు నాకు హెయిర్ ఫాల్ ఆగలేదు. సో హెయిర్ ఫాల్ అంతా ఆగిపోయి ఆ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ఫోటో అన్నమాట. ఆ తర్వాత కూడా నాకు హెయిర్ ఫాల్ అయ్యింది అఫ్కోర్స్. సో ఆ తర్వాత నేను హెయిర్ రీగ్రోత్కి నా ఓన్గా చాలా చాలా ట్రై చేశాను. ఆన్లైన్లో కూడా చాలామందిని కన్సల్ట్ అయ్యాను. వాట్ ఈస్ వాట్ అని అన్ని కనుక్కున్నాను, అన్ని చూశాను, ప్రొడక్ట్స్ సజెస్ట్ చేశారు. ఆ ప్రొడక్ట్స్ వాడానా లేదా అనేది కూడా నేను చెప్తాను. ఆ ప్రొడక్ట్స్ కూడా చాలా మంచి స్టోరీ, అసలు రాయొచ్చు ఒక పెద్ద బుక్ అన్నట్టు ఉంది అది. సో ఈ వీడియోలో వద్దు దాని గురించి. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది అదంతా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో చూసారు కదా, ఇప్పుడు నా హెయిర్ చూసారు కదా. ఇప్పటికీ 12th మంత్ నడుస్తుంది, 11th మంత్ అయిపోయి కానీ అలా ఆ మధ్యలో ఉంది, 11-12 మంత్స్ మధ్యలో. సో మాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు టైం అయితే. సో ఇప్పటికీ నా హెయిర్ ఆ ఫోటో మీరు చూసారు కదా, ఇప్పుడు నా హెయిర్ మీరు చూస్తున్నారు కదా, ఎదుగోండి. ఇంకా నేను ఇంతకు మించి ప్రూఫ్ అనేది నేను ఎవరికి చూపించలేదు. నేను రీగ్రోత్కి ఎంత ట్రై చేశాను, ఎంత కష్టపడ్డాను అనేది అస్సలు చూపించలేను. అఫ్కోర్స్ దీన్ని నేను అచీవ్మెంట్ అని అనుకుంటా అండి. చాలామందికి ఈ మాత్రం కూడా రాకుండా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో నేను ఏం కష్టపడ్డాను, ఏం చేశాను, అసలు రెమెడీస్ ఏం యూజ్ చేశాను ఆ టైంలో, ఇలాంటి అన్నీ కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. డాక్టర్ని కన్సల్ట్ అయ్యానని చెప్పాను అండ్ వాళ్ళు చాలా మెడిసిన్స్ కానీ ఇవన్నీ సజెస్ట్ చేశారని చెప్పాను కదా. సో ఏం సజెస్ట్ చేశారు, ప్రొడక్ట్స్ కాస్ట్లు ఎలా ఉన్నాయి వాళ్ళు సజెస్ట్ చేసినవి, నెక్స్ట్ వచ్చేసరికి అసలు నేను వాటిని వాడానా లేదా, ఇంకొకటి వచ్చేసరికి అసలు నేను న్యాచురల్ వేస్లో ఇంట్లో ఏమేమి ట్రై చేశాను హెయిర్ ఫాల్ ఆగడానికి అండ్ రీగ్రోత్ కోసం, రెండిటి కోసం, ఇలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ ఒక వీడియోలో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. దీనిలో అయితే నా హెయిర్ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి ఆర్ ఇలా ఉంది తను చెప్తే ఏం జరుగుతుంది అనుకునే వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఏమైనా అనుకోండి, ఐ డోంట్ నో, బట్ నాకు ఇలా జరిగింది, ఇలా అయింది, నేను ఇది అచీవ్ చేశానని చెప్పాలనుకున్నాను. ఈ 3 స్టేజెస్ చెప్పేశాను అంతే. సో ఇదంతా అయిపోయింది, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఐ థింక్ మీకు అర్థమయ్యేటట్లు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైనా ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు కొంచెం ముందుకి వెనక్కి చూసుకోవడం అలవాటు చేసుకోండి.
ఓల్డ్ టైంలో ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ప్రతి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదండి. మీరు బ్లైండ్గా మెసేజెస్ అయితే మీరు పెడతారు, నేను అందరిలాగా చూసి చూడటం వదిలేసే టైప్ కదా, నేను అన్ని ఎలా అంటే తీసేసుకుంటాను అన్నమాట. మీరు పెట్టే ఒక్క మెసేజ్ ఆ రోజు నా టైం నా బ్రెయిన్ని అన్నిటినీ చెడగొడుతుంది. బీ పాజిటివ్ అండి. మీరు ఏదైనా చేస్తున్నారు అంటే కొంచెం వెనక్కి తిరిగి కూడా చూడండి, అసలు ఏం జరిగింది ఆ టైంలో అని. మీకు ఆ చూసే ఇంట్రెస్ట్ లేదా, జస్ట్ లీవ్ ఇట్. చాలామంది చేస్తున్నారు, చాలామంది ఏదో చెప్తున్నారు, వాళ్ళందరూ చూసి మీరు వదిలేస్తున్నారు కదా. వాటిలో ఇది ఒకటి వదిలేసేయండి, అంతే మీకు నచ్చకపోతే. నా సైడ్ నుంచి అయితే ప్లీజ్ అండి పాజిటివ్గా ఉండండి. ఎవరైనా ఏదైనా చేస్తుంటే దానిలో తప్పు లేవని వెతకడం తప్పు కాదు. వాళ్ళు తప్పు చెప్తున్నారని మీకు అనిపిస్తే తప్పు ఎక్కడుందని చెప్పి కామెంట్స్లో కరెక్ట్ చేయండి, నేను హ్యాపీగా తీసుకుంటా. క్రిటిసైజ్ చేయడం కూడా కొంచెం పద్ధతిగా క్రిటిసైజ్ చేయండి. మీ సైడ్ అంటే నా సైడ్ తప్పు ఉంది అని చెప్పి క్రిటిసైజ్ చేయండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. లేని తప్పుని చూపించి మాత్రం ప్లీజ్ క్రిటిసైజ్ చేయకండి, ఎందుకంటే అది నా రోజు చెడగొడుతుంది, నా బ్రెయిన్ని చెడగొడుతుంది, నా టైం కూడా ఎలా ఉంటుందంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఐ డోంట్ నో వై, నేను అన్ని మనసుకు తీసుకునే టైప్ కాబట్టి నాకు కొంచెం హార్డ్గానే ఉంటుంది. నాకు తెలిసి ఇంతవరకు నా ఛానల్లో నేను ఇలాంటి వీడియో చేయలేదు, ఎందుకు అంటే నాకు అవసరం లేదు నా ఛానల్లో ఈ నెగిటివిటీ ఇదంతా బ్లాబ్లాబ్లాబ్లా, నాకు అసలు అవసరం లేదు. బట్ ఈ వీడియో పర్టికులర్గా నేను చేయడానికి రీజన్ ఏంటనేది కూడా నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మనస్ఫూర్తిగా చెప్పాను. ఎవరు ఎన్ని చెప్పినా, ఏమన్నా, ఏం చేసినా నాకు తెలిసినంత వరకు నేను కరెక్ట్గానే చేస్తున్నాను, కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఇస్తున్నాను, జెన్యున్గానే చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు ప్రాపర్గా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే నేను ఇంతవరకు ఛానల్లో ట్రై చేశాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసి నన్ను అర్థం చేసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.